గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ పాజిటివ్ ట్రేడింగ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్, షాంఘై లాంటి ఇండిసెస్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది, లాభాల్లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో మార్కెట్స్లో మనకు సడన్గా ఒక సెంటిమెంట్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. సో ఎస్ఎక్స్ ఈజ్ ట్రేడింగ్ అబోవ్ 11,056 దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. సో నిన్న కూడా చూసాం మనం, మన మార్కెట్స్లో ఒక సర్ప్రైజ్ ర్యాలీ. సో అంతగా మార్నింగ్ మనం కామెంటరీలో కూడా మనం ఊహించలేదు. సో ఒక సర్ప్రైజ్ ర్యాలీ అనేది, ప్రత్యేకించి చివరి 2 అవర్స్లో మార్కెట్లో స్ట్రాంగ్ బయింగ్ అనేది గమనించాం మనం. బుల్స్ ఒక బయింగ్ స్ప్రీలోకి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్లో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అని మార్కెట్స్ ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటుంది. పోస్ట్ సర్జికల్ స్ట్రైక్స్ ఆర్ పుల్వామా ఇన్సిడెంట్స్ తర్వాత మార్కెట్స్లో ఒక నమ్మకం కుదిరింది ఇప్పుడు. సో డెఫినెట్లీ ఇక మళ్ళీ రాబోయేది ఎన్డీఏ గవర్నమెంటే అని. సో దీనికి మార్కెట్స్ స్పందిస్తున్నాయి. ఒక ప్రీ ఎలక్షన్ ర్యాలీ లాంటిది మనం మార్కెట్స్లో గమనిస్తూ ఉన్నాం. బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఇప్పుడిప్పుడు మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ పట్ల వాళ్ళ దృక్పథాన్ని మార్చుకుంటూ ఉన్నాయి. ఉదాహరణకి హెచ్ఎస్బీసీ చెప్తోంది ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఓవర్వెయిట్ రేటింగ్ ఇస్తోంది. సో ఇండియన్ మార్కెట్స్లో వాల్యూ ఎమర్జ్ అవుతోంది, వాల్యూ ఉంది ఇప్పుడు అంటూ హెచ్ఎస్బీసీ గట్టిగా చెప్తోంది. సో ఇదే ధోరణి చాలా బ్రోకింగ్ కంపెనీస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్లో మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో మనకు ఇప్పుడు గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. లాస్ట్ 10 సెషన్స్లో 52-week lows నుంచి నిఫ్టీ ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 10% పెరగడం చూస్తున్నాం. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటే నిఫ్టీ జూనియర్ 12% పెరిగింది. సో ఓవరాల్గా చూస్తే మనకు ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ ఈ సంవత్సరంలో 9.5% పెరిగితే మన మార్కెట్ ఓన్లీ 0.7% పెరిగింది. కానీ ఎంఎస్సీఐ ఇండియా నిఫ్టీ జూనియర్ ఈ ఇయర్లో మనం చూస్తే 3% తగ్గింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.9% తగ్గింది. బట్ ఫిబ్రవరి 19 నుంచి కనుక మనం ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎంఎస్సీఐ ఇండియా 6% పెరిగింది. అలాగే నిఫ్టీ జూనియర్ 8% అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 8% పెరగడం చూస్తున్నాం. అంటే సెంటిమెంట్లో ఒక మార్పు రావడం అనేది ఫిబ్రవరి 19 తర్వాత మనకు కనిపిస్తున్న డెవలప్మెంట్. సో ఏం లీడ్ చేస్తున్నాయంటే ఫైనాన్షియల్స్ డెఫినెట్లీ, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీస్ ఈ రెండు బాగా లీడ్ చేస్తున్నాయి. మనీ షిఫ్టింగ్ ఫ్రమ్ డిఫెన్సివ్స్, అంటే ఇంతకుముందు ఐటీని మనం ఒక డిఫెన్సివ్ సెక్టర్గా ఫీల్ అయ్యే మార్కెట్స్ టీసీఎస్లు ఆర్ హెచ్సిఎల్ టెక్స్, మైంట్రీ ఇటువంటి కంపెనీస్. సో ఇప్పుడు ఐటీ నుంచి మనీ షిఫ్టింగ్ టువర్డ్స్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్. సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఫ్యూ డేస్లో మనం చూస్తే నిన్న కూడా 2% పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఐటీ ఇదే సమయంలో 1.2% తగ్గింది నిన్న. సో మనీ షిఫ్టింగ్ ఫ్రమ్ టీసీఎస్, మైంట్రీ, ఎన్ఐటి ఆర్ ఈవెన్ సమ్ కౌంటర్స్ లైక్ టైటాన్, బాటా ఇటువంటి కౌంటర్స్ నుంచి షిఫ్టింగ్ టువర్డ్స్ ఫైనాన్షియల్స్. సో హై బీటాకి మారుతుంది అన్నమాట, డిఫెన్సివ్స్ నుంచి హై బీటాకి షిఫ్ట్ అవుతుంది ఫోకస్. సో బట్ అలా అని చెప్పేసి మనం ఎగ్జూబరెంట్గా ఉండకూడదు. కొన్ని స్టాక్స్, ఫర్ ఇన్స్టాన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కి చెందిన స్టాక్స్లో మనం ఫ్యూచర్స్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగటం, హైయర్ యాక్టివిటీ అనేది గమనిస్తాం. అటువంటి కౌంటర్స్ పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్లో మనం ఒక బౌన్స్ బ్యాక్ అనేది చూస్తున్నాం, ఇంక్లూడింగ్ లార్జ్ క్యాప్స్ లైక్ జీ, అలాగే టాటా స్టీల్, ఎస్ బ్యాంక్, అల్ట్రాటెక్, యూపీఎల్ ఇలాంటివన్నీ కూడా 15-30% పెరిగాయి ఇయర్ టు డేట్ లోస్ నుంచి వస్తాయి. అలాగే మిడ్ క్యాప్స్ లైక్ డిష్ టీవీ అయితే 89% పెరిగింది లోస్ నుంచి. అలాగే దిలీప్ బిల్డ్కాన్, జేఎస్పీఎల్, రామ్కో ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు మిడ్ క్యాప్స్లో స్ట్రాంగ్ గెయిన్స్ లాస్ట్ 10 సెషన్స్లోనే ఇవ్వడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో అందరికీ తెలుసు వాల్యూ ఉంది ఇక్కడ మార్కెట్స్లోని, కాకపోతే సెంటిమెంట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా. సో ఆ సెంటిమెంట్ మొన్నటి వరకు నెగిటివ్గా ఉంది, ఇప్పుడు కొంత పాజిటివ్గా టర్న్ అయింది. ఇది మరింత పాజిటివ్గా అవుతుందా లేకపోతే మళ్ళీ ఎక్కడైనా రివర్సల్ వస్తుందా చెప్పడం కష్టం, ఊహించడం కష్టం. కాకపోతే మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్, ఇక్కడ కూడా మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ప్రస్తుతం మన ముందున్న సమస్య. సో అండ్ మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, ఎఫ్ఐఐస్ కూడా దే ఆర్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ ఎన్డీఏ గవర్నమెంట్ విల్ కమ్ బ్యాక్ టు పవర్. అందుకనే ఎఫ్ఐఐ బయింగ్ అనేది మనం గమనిస్తున్నాం. మనం ఫిబ్రవరిలో చూస్తే 15,000 crores పైగా స్టాక్స్ని వాళ్ళు కొనడం జరిగింది క్యాష్లో. అలాగే మార్చిలో ఇప్పటిదాకా అరౌండ్ 1,000 crores వర్త్ బయింగ్ చేశారు. నిన్న కూడా అరౌండ్ 750 crores ఎఫ్ఐఐ బయింగ్ అనేది
రావడం చూసాం. సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఒక హైటెండ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ పరిస్థితి పట్ల ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకున్నాం. సో నిఫ్టీలో ఒక 200 డే మూవింగ్ యావరేజ్ పైన నిన్న మార్నింగ్ కూడా మనం అంటున్నాం 10,800 పైన 860 పైన కనుక క్లోజ్ అయితే డెఫినెట్లీ 11,000 టచ్ చేయడం ఖాయమని. సో ఇప్పుడు 11,000కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి? మనకి ఎప్పుడైతే నిఫ్టీ 27th బట్ అగైన్ మన లాస్ట్ టైం కనుక ర్యాలీ చూస్తే కనుక 10,585 నుంచి 10,940 దాకా వచ్చి అక్కడ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో నిన్నటి బార్ మనకు చూస్తే కనుక ఇట్స్ ప్రెటీ మచ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ ఫర్ ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ. మిగతా అన్ని సెక్టర్స్ కూడా నిఫ్టీలో నిన్న పార్టిసిపేట్ చేశాయి. సో ఒకవేళ హై బీటా హై వెయిటేజ్ స్టాక్స్ లైక్ రిలయన్స్, HDFC రెండు కూడా పార్టిసిపేట్ చేయలేదు నిన్న ర్యాలీలో. ఇన్ కేస్ ఇవి కూడా ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి మిగతా సెక్టర్స్ కూడా అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగితే కనుక మేబీ మనం త్వరలోనే 11,118 ఏదైతే మొన్నటి స్వింగ్ హై ఉందో అది చూసే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ ఇమీడియట్లీ కొనాలా ఐ డోంట్ థింక్, ఎందుకంటే ప్రాబ్లీ ఇంత పెద్ద ర్యాలీ వచ్చినప్పుడు అగైన్ ఒక రిట్రేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ మేబీ ఈ రోజు కూడా సింగపూర్ నిఫ్టీ చూస్తే 30-35 పాయింట్స్ అప్టిక్ ఇండికేట్ చేస్తుంది. సో నా ఉద్దేశంలో 11,043 అండ్ 11,118 అనేది ఒక కీ రెసిస్టెన్స్ బార్గా మనం పరిగణిస్తాం. 7th ఫిబ్రవరి రోజు ఏదైతే ఫామ్ అయిందో. సో రెసిస్టెన్స్ జోన్లో ఉన్నాం కాబట్టి అగ్రెసివ్ బైస్ అయితే వద్దనే నా సజెషన్. ఇన్ కేస్ ఎవరైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక మేబీ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే స్టాప్ లాస్ని 10,939కి ట్రయల్ చేసుకోమని నా సజెషన్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనం పదే చెప్తున్నాం అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ అని. సో అదే కోవలో ఈవెన్ స్టిల్ వీ బిలీవ్ బ్యాంక్ నిఫ్టీ విల్ అవుట్ పర్ఫార్మెన్స్. అండ్ ఫస్ట్ ఐ థింక్ ఆల్ టైమ్ హై హిట్ చేసేది నిఫ్టీ కన్నా ముందు బ్యాంక్ నిఫ్టీ చేస్తుందని నా ఉద్దేశం. 28,203 ఆల్ టైమ్ హై అది. సో ఆల్రెడీ మనకి 27,554 రావటం చేసాం. అండ్ మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 27,754. సో అది ఒకవేళ దాటింది అంటే కనుక అక్కడ నుంచి 200-300 పాయింట్స్ ఈజీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,197 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో మేబీ నీజర్ రియాక్షన్స్ అండ్ ఒక స్మాల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీని లాంగ్ పొజిషన్స్ తీసుకుని 27,200 కింద స్టాప్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఐ థింక్ ఆల్ టైమ్ హై హిట్ చేసే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఫండమెంటల్ చేంజెస్ ఏమైనా మార్కెట్లో వచ్చాయా, లేకపోతే దిస్ ఈజ్ ఓన్లీ సెంటిమెంటల్ చేంజ్? ఇట్స్ నాట్ సెంటిమెంటల్ అండి. మనము ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి కూడా చాలా వరకు చాలా మంది మన అనలిస్టులు కూడా ప్యానెల్లో కూడా చాలా మంది మిడ్ క్యాప్స్ని అక్యుమిలేట్ చేసుకునే టైం వచ్చింది, వాల్యుయేషన్ జోన్లోకి వచ్చాయి అని చెప్పేసి మనము చాలా వరకు చాలా మంది రికమెండ్ చేశారండి. వాల్యూ జోన్లోకి రావడం, అట్రాక్టివ్గా వాల్యుయేషన్స్ కనబడడం అనేది ఇట్స్ వన్ ఇండికేషన్ అనమాట. కొద్దిగా ఆప్టిమిజం రిటర్న్ అవ్వడానికి టైం పట్టొచ్చు, ఇట్ వాస్ డిలేడ్ బై 3 మంత్స్. మనం ఆల్మోస్ట్ జనవరి నుంచి డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం అనమాట. FIS బయింగ్ స్టార్ట్ అయిందండి, ఆల్మోస్ట్ 750 crores నిన్న. అండ్ DIS కూడా 580. DIS ఫ్లోస్ మనకి కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఉన్నాయండి. SIP ఫ్లోస్ ఏదైతే ఉన్నాయి నిన్న 580 crores బయింగ్ జరిగింది, విచ్ షోస్ దట్ మిడ్ క్యాప్స్లో ఇంతకుముందు ఏదైతే కొద్దిగా నెగిటివిటీ ఉందో అది ఐ థింక్ ఓవర్కమ్ అయ్యారని అనుకోవచ్చండి. సో మనం వాల్యుయేషన్ పరంగా కూడా 15 multiple ట్రేడ్ అవుతున్నాయండి మిడ్ క్యాప్స్. అండ్ స్మాల్ క్యాప్స్ అయితే 14-13 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. వేరే నిఫ్టీ ట్రేడింగ్ గేట్స్ ఏమంటే ఇంతకుముందు బ్రెడ్త్ కూడా కొద్దిగా నేరోగా ఉండేది మనకి, నిన్న జరిగిన ర్యాలీలో బ్రెడ్త్ చాలా వైడ్గా ఉండేది, విచ్ ఈస్ లైక్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చండి. ఆల్మోస్ట్ 2000 అడ్వాన్సెస్ అండ్ 500 డిక్లైన్స్ అనేది వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎలాగో మనకు మ్యాక్రో సపోర్ట్ ఉందండి, GDP లెవెల్స్ అబౌవ్ 7% అని అనుకున్నారు, ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్, వెల్ బిలో లైక్ 2% దగ్గర ఉండడము, ఆయిల్ ప్రైస్ కంట్రోల్లో ఉండడం, 63-68 మధ్య ఉంటుంది అనుకోవడం, పర్ బ్యారెల్ 63-68 బ్యారెల్ దగ్గర అనుకున్నారు. సో విచ్ షోస్ దట్ మన దగ్గర ఆప్టిమిజం హ్యాస్ రిటర్న్ అనుకోవచ్చండి. మ్యాక్రో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, కొద్దిగా పొలిటికల్ అన్సర్టనిటీ ఉండింది, ఐ థింక్ ఇట్ హాస్ బీన్ టేకెన్ కేర్. ఇప్పుడు మార్కెట్స్ కూడా దే స్ట్రాంగ్లీ బిలీవ్ ద గవర్నమెంట్ పాలసీ ఫేవర్గా ఉన్న గవర్నమెంట్ విల్ ఫామ్ అని చెప్పేసి అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిన్న ఇన్ఫాక్ట్ ఫోకస్ కూడా మనకు ఆటో ఆన్సరీ స్టాక్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో అండ్ బ్యాంక్ స్టాక్స్లో, మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎస్పెషల్లీ చాలా వరకు ర్యాలీ రావడం చూసామండి. ఇన్ఫాక్ట్ మనం రికమెండ్ చేసిన స్టాక్స్ కూడా ఉన్నాయి, అందులో HG ఇన్ఫ్రా ఒకటి రికమెండ్ చేసామండి మనం 175 లెవెల్స్లో. నిన్న 230 వరకు వెళ్ళడం జరిగిందండి, మనం 240 టార్గెట్ ఇచ్చాము. ఇన్ఫాక్ట్ కంటిన్యూ చేయమని చెప్తానండి, ఆ టార్గెట్ ప్రైస్ కూడా కొద్దిగా ఇంక్రిమెంటల్ టార్గెట్ ప్రైస్ వరకు కూడా ఆల్మోస్ట్ 300-320 వరకు కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. అండ్ అదేవిధంగా KNR కన్స్ట్రక్షన్స్ కూడా రికమెండ్ చేశామండి 200 లెవెల్స్లో, 260 లెవెల్స్ వరకు నిన్న 220 వరకు రావడం జరిగింది, సేమ్ కంటిన్యూ చేయమని చెప్తానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ కూడా NHAI అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో రోడ్ అవార్డ్స్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ రోడ్ అవార్డింగ్ కూడా లాస్ట్ 1 మంత్ నుంచి చాలా పికప్ అయిందండి. అశోక బిల్గాన్ ఒక 3 ప్రాజెక్ట్స్ రావడము, HG ఇన్ఫ్రా 2 ప్రాజెక్ట్స్ బ్యాక్ చేయడము, KNR కి ఇంకా రాలేదండి బట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ కోవలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం కనబడుతుందండి. అండ్ దాంతోపాటు ఆటో ఆన్సిలరీ స్టాక్స్ కూడా మనం నేను చెప్తూ వస్తున్నానండి, బికాస్ ద
there's a lot of consolidation going on andi endukante frontline auto stocks lo koddi consolidation undi because of ev vehicles kanivandi and policy regulatory norms kanivandi ivanni scrappage policy axle load norms ivanni koddiga pressure unnai frontline stocks lo but auto ancillary daggara there is a consolidation going on andi so I think akkada value matram definitely ganabadtundi so ide kavalo cement prices kuda south indian based cement players ni pick cheskomani cheptanandi ఎందుకంటే ఆల్మోస్ట్ 40 రూపీస్ పర్ బ్యాగ్ ఇంక్రీజ్ అయ్యాయండి అండ్ ఈల్డ్ కూడా 5% పెరిగిందండి ఎందుకంటే వాళ్ళ పెట్కోక్ ప్రైజెస్ కూడా ఈజ్ ఆఫ్ అయ్యాయి సో సౌత్ బేస్డ్ ప్లేయర్స్ విల్ డూ గుడ్ అని చెప్తాండి లైక్ రామ్కో సిమెంట్ కానివ్వండి ఇలాంటివి సో ఓవరాల్గా మార్కెట్ సార్ కొద్దిగా ఆప్టిమిజం ఇంతకుముందు మిడ్ క్యాప్స్లో ఏదైతే ఆప్టిమిజం తక్కువైందో అది రిటర్న్ అయిందని చెప్పుకోవచ్చండి సో ఇప్పుడు కూడా ఐ మీన్ డోంట్ రష్ టు బై అండి ఎందుకంటే నిన్న కొద్దిగా ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఎక్కువైంది సో నా సజెషన్ ఏంటంటే యా లెట్ ఇట్ కూల్ ఆఫ్ అండ్ స్టేజ్ వైజ్ బయింగ్ మాత్రం డెఫినెట్లీ ఉండాలండి అండ్ మార్కెట్ విల్ డెఫినెట్లీ గివ్ యువర్ ఆపర్చునిటీ ఎందుకంటే నెక్స్ట్ 3 to 4 months అనేది ఇట్స్ టైమ్ టు అక్యుములేట్ అండి అండ్ నెక్స్ట్ 2 to 3 years వరకు కూడా ర్యాలీ ఉండబోతుంది నా సజెషన్ అక్యుములేట్ అండ్ డిప్స్ అండి ఓకే ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ కూడా తీసుకుందాం చిన్న విరామం తర్వాత కేవలం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం ప్రస్తుతం బ్రేక్ టైంలో మేము మాట్లాడుకుంటుంది నాట్ అబౌట్ ది స్టాక్ మార్కెట్స్ బట్ అబౌట్ ది రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రైసెస్ ఆర్ గోయింగ్ లైక్ క్రేజీ మనం మార్కెట్స్లో వస్తున్న రిటర్న్స్ ఏమాత్రం సరితూగవు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వస్తున్న రిటర్న్స్ చూస్తే సో చాలా హాట్గా ఉంది బట్ ఎట్ ది సేమ్ టైం కాషన్ ఈజ్ రిక్వైర్డ్ కేర్ఫుల్గా ఉండాలి ఓకే షార్ట్ టర్మ్లో ఏదైనా డీల్స్ చేసుకొని డబ్బు చేసుకోగలిగితే ఓకే బట్ 1 ఇయర్ తర్వాత ఇదే పరిస్థితి ఉంటుందా వీ కెనాట్ ప్రెడిక్ట్ ఇట్ కాబట్టి బీ కేర్ఫుల్ ఇఫ్ యు ఆర్ డీలింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ కాలస్ లైన్లో ఉన్నారు అలాగే మెయిల్స్ కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి అవంతి ఫీడ్స్ గురించి అడుగుతున్నారు శ్రీదేవి మిడ్ క్యాప్స్లో ర్యాలీ వస్తుంది కాబట్టి ఇక్కడ అవంతి ఫీడ్స్ క్యాన్ఫిన్ హోమ్స్ కొనుక్కొని యావరేజ్ చేసుకోవచ్చా సో అవంతి ఫీడ్స్ ఐ థింక్ కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ దగ్గర ఆల్రెడీ పొజిషన్ ఉందంటున్నారు యావరేజ్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి నా సజెషన్ అయితే వద్దని చెప్తానండి హోల్డ్ చేయమని చెప్తాను ఎందుకంటే ఈ స్ట్రిమ్స్ మనకి ఇంకా పికప్ అవ్వలేదండి మార్కెట్ యూఎస్ మార్కెట్స్లో ఇంతకుముందు ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళము అది కొద్దిగా ఆప్టిమిస్టిక్ కనబడలేదు నా సజెషన్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి డెఫినెట్లీ యావరేజ్ మాత్రం కొద్దిగా మార్కెట్ సస్టైన్ అవ్వనివ్వండి డెఫినెట్లీ చేయొచ్చు అప్పుడు అండ్ క్యాన్ఫిన్ దగ్గరకు వచ్చేస్తే మనకి నిన్న కూడా లిక్విడిటీ నామ్స్ క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ మనకి ఏదైతే ఉన్నాయో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో కొద్దిగా స్ట్రిక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది నా సజెషన్ ఎన్బిఎఫ్సీస్ని కొద్ది వరకు అవాయిడ్ చేయొచ్చండి మీరు సేమ్ అమౌంట్ని మిడ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్లో డిప్లాయ్ చేయండి యూ విల్ గెయిన్ లిటరలీ బెటర్ తర్వాత సుధాకర్ రెడ్డి మెయిల్ పంపించారు బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్నారట 105లో ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు ఐ థింక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్స్ ఎ గుడ్ బై అండి 105లో మీరు కొన్నారు 112 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది సో బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 డేస్లోనే ఇది 12% పెరగటం చూసాం సో నా ఉద్దేశంలో ట్రైలింగ్ స్టాప్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు సో 20 డే మూవింగ్ యావరేజ్ ఇస్ 105 సో మీ కాస్ట్ ప్రైస్ దగ్గరే ట్రైలింగ్ ఉంది లేదు యూ వాంట్ మోర్ డీపర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే నా ఉద్దేశంలో 102 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ పెట్టుకోండి 120 ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్ సో ఇక్కడ నుంచి కూడా ఒక 8 రూపీస్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో డెఫినెట్లీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి కాలర్స్ లైన్ ఉన్నారు మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రమణ హలో 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 అడే అండి రమణ ఎస్పిఎల్ ఇండస్ట్రీస్ యూనిఫై లాంగ్ టర్మ్ ఎక్కడ ఏమండి ఎస్పిఎల్ 50 రూపీస్ లో ఉంది ఎస్పిఎల్ ఓకే యూనిప్లై సార్ యూనిప్లై ఎస్పిఎల్ ఇండస్ట్రీస్ ఓకే అండి బేసికలీ స్టాక్ చూస్తే కనుక మనకి 2016 హై ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ రావటం చూసాం అప్ టు 61 దాకా వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 48 రూపీస్ ఆర్ 50 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది సో స్టాక్ ప్రైమ్ ఆఫ్ ఫేస్ బాగానే ఉందండి దీనిలో 2 ఇయర్స్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం బట్ ఇలాంటి స్టాక్లో ప్రాబ్లీ కంటిన్యూ అవుతాయా ఇదే ర్యాలీ అంటే ఇట్స్ డౌట్ఫుల్ అండి సో నా ఉద్దేశంలో ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తాను ఐ థింక్ 34 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి 74 to 78 మధ్యలో ప్రాబ్లీ దెర్ ఇస్ ఎ కీ రెసిస్టెన్స్ అక్కడికి వస్తే కనుక ఒకసారి అమ్మాలి అండ్ యూనిప్లై మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ స్టాక్ లాస్ట్ 7 to 8 మంత్స్ ఆర్ మేబీ 1 ఇయర్లో హాఫ్ అవుట్ అని చూసాం సో 95 నుంచి క్లోజ్ టు 47 ఇన్ అట్ క్లోజింగ్ అండ్ మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక క్లోజ్ టు 41 దాకా రావటం చూసాం ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక 47 to 36 మధ్యలో అక్యుములేషన్ జోన్గా మనం చెప్పుకోవచ్చు 2 ఇయర్ వ్యూ ఉంటేనే మీరు యూనిప్లై కొనాలి ఒకవేళ ట్రేడింగ్కి కొనాలి అనుకుంటే కనుక దీని రేంజ్ 54 to 41 అని చెప్పొచ్చు ఈ స్టేజ్లో
తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి వెంకట్. బిఎన్బి ఫ్యూచర్స్ షార్ట్ సెల్ చేశానండి మార్చ్ ఫ్యూచర్స్ 78 లో. షార్ట్ సెల్ చేశారు, ఓకే. 78 రూపీస్ లో షార్ట్ సెల్ చేశాను, అది హోల్డ్ చేయమంటారా? నో, అగైన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మొన్నటి స్వింగ్ హై మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 85 దగ్గర స్వింగ్ హై రావటం చూసాం, అండ్ కరెంట్లీ 82 ఉంది. సో నా ఉద్దేశంలో 85 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక ఫర్దర్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో 85 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. మీరు 78 అమ్మారు కాబట్టి ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా డ్రిఫ్ట్ అయింది అంటే కనుక ఈ స్టాక్ ఒక 30% రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంది. 30% ఆఫ్ ద ఎంటైర్ మూవ్ అంటే 71 నుంచి 82 అంటే 12 రూపీస్ పెరిగింది కాబట్టి ఒక 3.5-4 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. అంతకుమించి ఎక్కువ కనపట్టలేదు డౌన్ సైడ్. సో నియర్ టు యువర్ కాస్ట్ ప్రైస్ వస్తే ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. తర్వాత హైదరాబాద్ నుంచి రాజరెడ్డి. 230 లో, ఎస్డబ్ల్యూ స్టీలు, జెడబ్ల్యూ స్టీలు 280 లో, ఇంకొకటి ఎస్ బ్యాంకు 220 లో సార్. మూడు షార్ట్ ఉన్నాయి సార్. సో ఆయన ఇంకా ఆ నెగిటివ్ సెంటిమెంట్లో నుండి ఎక్కువ షార్ట్ సెల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో సేమ్ ఆన్సర్ అండి. నా ఉద్దేశంలో ఎప్పుడైతే షార్ట్ పొజిషన్స్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్మోస్ట్ నియర్ టు ద లోస్ వచ్చినప్పుడు మనం షార్ట్ చేస్తున్నాం, అలాంటప్పుడు డెఫినెట్లీ స్టాప్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా మనం యాక్ట్ చేయాలి స్టాప్ లాస్ మీద. ఫర్ ఇన్స్టాన్స్ జెడ్ చూస్తే కనుక 246 అబోవ్ క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 239 నిన్న క్లోజింగ్ ప్రైస్ ఉంది. అండ్ ఎస్ బ్యాంక్ ప్రెటీ మచ్ బాటమ్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది అండి, ఎందుకంటే ఎప్పుడైతే ఇది డబల్ బాటమ్ 160 దగ్గరకు వచ్చిందో ఎక్స్టెండింగ్ బాటమ్ పక్కన పెడితే కనుక ఆల్మోస్ట్ ఇట్స్ డన్. అండ్ నా ఉద్దేశంలో ఎస్ బ్యాంక్ ఒకవేళ 245 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక అప్ టు 270 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి, వన్ బ్యాడ్ న్యూస్ తోటి 5-7% టైప్ ఆఫ్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బెటర్ స్ట్రాటజీ 246 అబోవ్ క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఇన్ కేస్ ఇది 50-డే మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక క్లోజ్ టు 217-218 దగ్గర ఉంది. ఇన్ కేస్ ఒకవేళ అక్కడ దాకా వస్తే కనుక కవర్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత రాజశేఖర్ రెడ్డి మెయిల్ పంపించారు, నేషనల్ పెరాక్సైడ్ 3200 కొన్నారు, అలాగే ఐఎంఎఫ్ఏ ఇది కొన్నారట 367 లో. నేషనల్ పెరాక్సైడ్ యువర్ ఏ గుడ్ స్టాక్ అండి, మీరు మంచి ప్రైస్లో కూడా ఉన్నారు, నా సజెషన్ కంటిన్యూ చేయమని చెప్తానండి. ఈ సెగ్మెంట్లో మనకి గ్రోత్ కూడా బాగానే చూపించారు, వాల్యుయేషన్ పరంగా మీడియం స్మాల్ క్యాప్స్ కొద్దిగా సబ్డ్యూడ్ ఉన్న టైంలో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసింది, కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా బాగానే కనబడుతుందండి. నా సజెషన్ కంటిన్యూ చేయమని చెప్తానండి. అండ్ డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ కూడా బాగానే ఆప్టిమిస్టిక్ కనబడుతుంటాయి. గ్రోత్ పరంగా కూడా దెర్ ఇస్ నో ఇష్యూ అండి, మంచి గ్రోత్ చూపిస్తూ వస్తున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ గ్రోత్ చూస్తే కూడా ఆల్మోస్ట్ సేల్స్ 10% యావరేజ్గా చూపించారండి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే 15% సిఏజీఆర్ అండ్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 20% గ్రోత్ చూపిస్తున్నారు. నా సజెషన్ కంటిన్యూ అండి, కంటిన్యూ నేషనల్ పెరాక్సైడ్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు యావరేజింగ్ కూడా ట్రై చేయొచ్చండి ఏదైనా డిప్స్లో. అండ్ కమింగ్ టు ఐఎంఎఫ్ఏ, ఫెరోలైస్ హోల్డింగ్ కంపెనీ అండి, హోల్డింగ్ కంపెనీలో పెద్ద యాక్టివిటీ ఉంటుంది, అదొకటి అబ్జర్వ్ చేయాలి మీరు. అండ్ కమింగ్ టు ద కంపెనీ నెంబర్స్, ఇట్స్ ఓకే అండి, వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా కనబడినా కూడా గ్రోత్ పరంగా సబ్డ్యూడ్గా కనబడుతుంది. నా సజెషన్ యూ కెన్ అవాయిడ్ అండి, కొత్త పొజిషన్ అయితే డెఫినెట్లీ వద్దు. మీరు వాల్యుయేషన్ చూస్తుంటారు 0.6 బుక్ వ్యాల్యూ అవైలబుల్ ఉంది కదా అని, అండ్ 9 PEలో ట్రేడ్ అవుతుంది. నా సజెషన్ అవాయిడ్ చేయొచ్చండి ఈ స్టాక్ని, బట్ నేషనల్ పెరాక్సైడ్ డెఫినెట్లీ గో అండి. పిఎస్ రెడ్డి అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కొనుక్కోవచ్చా? సో ప్రమోటర్ స్టేక్ అమ్మారట, సమ్ సెల్లింగ్ ఇన్ ప్రమోటర్ స్టేక్. అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? కేఎన్ఆర్ మనం చూస్తే కనుక నా ఉద్దేశంలో బాటమ్ ఈస్ డన్ అన్నట్టు అనిపిస్తుందండి, ఎందుకంటే ఎప్పుడైతే 180 మనకి ఆల్రెడీ నవంబర్ 2018లో లో రావటం చూసాం, అక్కడి నుంచి కూడా ప్రాబ్లీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది చార్ట్, మంత్లీ చార్ట్లో. బట్ ఓన్లీ థింగ్, ఇక్కడ కొనొచ్చా? నిన్నటి సింగిల్ డేనే అప్ మూవ్ మనకు చూసాం, ఆల్మోస్ట్ 203 నుంచి 220 దాకా పెరగటం చూసాం. సో ఎప్పుడైతే స్టాక్ ఇలాంటి 10% అప్ మూవ్స్ వస్తాయో కొద్ది కరెక్షన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఎస్ అనే చెప్తానండి, 220 నుంచి 190 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్లో. ఒకవేళ ఈ స్టాక్ 250 దాటింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 340 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రెటీ మచ్ బాటమ్ ఈస్ డన్ అన్నట్టే కనిపిస్తుంది చార్ట్స్లో. అండ్ రెయిన్ విషయానికి వస్తే కనుక 475 నుంచి 88 మనకు ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ చూసాం. సో మీరు ఫ్రెష్ కొనాలి అనుకుంటే కనుక అక్యుములేషన్ అని చెప్తాం, ఎందుకంటే 72-75 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మిడ్ క్యాప్స్లో మళ్ళీ సెల్ ఆఫ్ వస్తాయి. సో నాట్ టు మిస్ అవుట్, 102 నుంచి 72 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. రెయిన్ కూడా 2 ఇయర్స్ వీక్ అక్యుములేట్ చేసుకోవచ్చు. సో హ్యావ్ అట్లీస్ట్ మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ. అండ్ ఆఫ్ కోర్స్ షార్ట్ టర్మ్లో ఇటువంటి బౌన్స్ బ్యాక్స్ ఇన్ చాలా కౌంటర్స్లో చూస్తున్నాం మనం, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కౌంటర్స్లో. అలా అని చెప్పేసి ప్రతి కౌంటర్లోనూ లాభాలు వస్తాయని మాత్రం ఆశించవద్దు. ఎక్కడెక్కడైతే ప్రైస్ కరెక్షన్ జరిగిందో వాటిలో వాల్యూ ఉన్న కౌంటర్స్ మాత్రమే పిక్ చేయండి, సో దట్ మనం క్యాపిటల్ ప్రొటెక్షన్కి అవకాశం ఉంటుంది.
ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.